యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నా నమస్సుమంజలు తెలియచేస్తున్నాను. ఈరోజు చాలా రోజుల నుంచి నా వీడియో కోసం వెయిట్ చేస్తున్నామని నాకు ఫోన్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు. మీ అభిమానానికి ముందుగా నా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నేను నవరాత్రిలో చేసిన పూజల్లో లాస్ట్ నేను అమ్మవారికి అన్నపూర్ణేశ్వరి అవతారం వేసి ఇంటికి వచ్చిన అతిథులందరికీ భోజనాలు అన్నదానం అన్న శాంతిని ఏర్పాటు చేసి అదే సమయంలో అమ్మవారికి మహాపూర్ణాహుతి నిర్వహించడం జరిగింది. అవన్నీ కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. దాంతోపాటుగా యాక్చువల్గా నేను నా వీడియోలన్నీ మీకు చూపిస్తూ ఉన్నప్పుడు నా మనసుకి నేను ఇలా చేశాను అలా చేశాను అని గొప్పలు చెప్పుకుంటున్నట్టు ఉందా అన్న భావన కొంచెం అనిపించి నాకు నేను మీకు ఇచ్చే ప్రతి మాట విలువైనదిగా మీ జీవితంలో ఎక్కడో అక్కడ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోల ద్వారా నేను మీ ముందుకు వస్తున్నాను. అందువల్ల ఈరోజు నేను చేసుకున్న పూజలు చూపించటం వల్ల నేను మీకు చెప్పటమే కాదు, నేను చేస్తూ మీకు చెప్తున్నాను, నేను ఆచరించిందే మీకు చూపిస్తున్నానని చూపించడం నా ఉద్దేశమైన నేను ఈరోజు చేసే వీడియోలో ఎంతో కొంత మీకు ఉపయోగపడేలాగా ముందుగా నా మాటగా ఒకటి నాకు కమెంట్స్లో ఒక మాట వచ్చింది. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్తో ఎక్కువ గొడవలు అవుతున్నాయి, నేనేం పాపం చేశానమ్మా, మీరు సమాధానం చెప్పండి తల్లి అని చెప్పేసి నన్ను అడగడం జరిగింది. ఆవిడికి సమాధానం చెప్పినట్లయితే అటువంటి మరికొంతమంది బాధపడే వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో కూడా నేను మీకు ఈ ముందుగా నా మాటగా తెలియచేస్తున్నాను. మనకి జనరల్గా లలిత సహస్రనామాలు అనగానే ఒకటి ఖచ్చితంగా అందరూ గుర్తుంచుకోవాలి, 1000 విష్ణు సహస్రనామాల కంటే ఒక శివనామం ఉత్తమమైనది అంటారు. 1000 శివనామాల కంటే ఒక్కసారి లలిత అని పిలిస్తే చాలంటారు. అలాంటి లలితా పరమేశ్వరిని లలిత సహస్రనామాలతో పూజించినట్లయితే అమ్మవారే సాక్షాత్ ఆ పరమేశ్వరి తెలియచేసిందంట. నాకు మీరు పూజలు చేయకపోయినా పర్వాలేదు, నా మంత్రాలు జపించకపోయినా పర్వాలేదు, మీరు నన్ను పదే పదే తలుచుకోకపోయినా పర్వాలేదు, నా లలిత సహస్రనామాలతో పట్టణం చేసినట్లయినా సరే నేను సంతుష్టిరాలను అవుతాను అని చెప్పేసి, మీకు ఏ విధమైన కష్టము కలిగించకుండా చూసుకుంటానని చెప్పేసి ఆ అమ్మవారు తెలియచేశారని చెప్పేసి మనందరికీ తెలుసు. అటువంటి పరమేశ్వరిని మనం కనుక లలిత సహస్రనామాల్లోనే కొన్ని నామాలు ప్రత్యేకంగా జనరల్గా ఎలా ఉంటుందంటే ప్రతిరోజు లలిత సహస్రనామాలని 3 పూటలా పఠించే వాళ్ళకి ఏ విధమైన కష్ట నష్టాలు కలగవని అమ్మవారు తెలియచేశారు. అదేవిధంగా ఆ నామాలలోని కొన్ని ప్రత్యేకంగా మనకు సమస్యలు ఉన్నప్పుడు కొన్ని నామాలని తీసుకుని వాటిని కనుక మనం లలిత సహస్రనామాలతో పాటు అనుషంగం చేస్తూ మనం జపించినట్లయితే మనకి ఖచ్చితంగా ఆ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి నేను కొన్ని బుక్స్లో చదవటం జరిగింది. యాక్చువల్గా లలిత సహస్రనామాలు నేను ఈ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం నాకు అమ్మ నువ్వు చూడు అని చెప్పి నేను ఏ రోజు పూజించలేదు. అమ్మని పూజిస్తుంటే వచ్చే ఆనందంతో అసలు ఈ అంతులేని ఆనందాన్ని అనుభవిస్తూ ఇంకా నాకేదో కావాలి అని నేను అడగాల్సిన అవసరం నాకు రానివ్వలేదు. అమ్మవారు నా అడుగడుగులనే ఆవిడ తోడుంటూ నేను చేసే అమాయకమైన పూజలకి నాతో ఉండిపోయిన ఆ పరమేశ్వరి గురించి చెప్పడానికి కేవలం చాలామంది తెలియక అమాయకంగా బ్రతికేస్తూ ఆ పరమేశ్వరి గొప్పతనం తెలుసుకోలేకపోతున్నారే. ఈరోజు నేను ఖచ్చితంగా ఒకటి చెప్తాను, లలిత సహస్రనామాలు అతి రహస్యమైనవి. దీని మీద నేను ఒక వీడియో చేయటం జరిగింది. అతి రహస్యమైన ఈ లలిత సహస్రనామాలని ఎవరైతే పఠిస్తారో వాళ్ళు కొన్ని ప్రత్యేకంగా ప్రత్యేక కోరికల కోసం పఠించినట్లయితే వాటిని మనం ఎవరికీ తెలియచేయకూడదు కూడా, ఆ ఫలితం కొంచెం డిస్ట్రిబ్యూట్ అయిపోతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉంటాను. అందువల్ల మీరు ఈ ప్రత్యేకంగా కొన్ని నామాలు ఇప్పుడైతే నేను భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి, ఎవరైతే నా భర్త నాతో సంతోషంగా ఉండాలి, మా ఇద్దరికీ ఏ మధ్యలో ఏ గొడవలు ఉండకూడదు అని కోరుకుంటూ ఉంటారో వాళ్ళు 40 రోజుల పాటు నేను చెప్పిన ఈ నామాలు తీసుకుని వాటిని లలితా సహస్రనామాలు
వాళ్ళతో కలుపుకుంటూ కనుక ప్రతిరోజు 40 రోజుల పాటు పారాయణ చేసినట్లయితే ఖచ్చితంగా అమ్మవారు తోడుండి మీ సమస్య నుంచి మీకు విముక్తి కలిగిస్తుందని, ఇది మీకు ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఆ తరువాతగా నేను అన్నపూర్ణేశ్వరి మాత అవతార వైశిష్ట్యాన్ని నాకు తెలిసినవి, నేను చేసినవి, నేను పాటించినవి చూపిస్తూ ఈ సంవత్సరానికి నవరాత్రుల్లో అమ్మవారి పూజ నాకు నేను చేసుకున్న విధానం అంతా ఇంకా చూపించడం మానేసి దీపావళి నేను ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటాను, కార్తీక మాసంలో ఏ విధంగా మనం ఆ పరమేశ్వరుని ధ్యానించుకోవాలి, ఏ విధంగా మనం పూజలు చేసుకోవాలన్న విషయాల మీద మీకు వీడియోలు చేస్తానన్నాను, అదే చేస్తానని తెలియచేస్తున్నాను. అదే సందర్భంలో నేను మా అమ్మవారిని చూడడానికి పద్మగారని యూట్యూబ్లో ఒకసారి నేను ఒక వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. ఆవిడ మా ఇంటికి వచ్చి నన్ను చూడాలని తపనతో వచ్చి ఇక్కడ అమ్మవారికి పాటలు పాడారు. అవన్నీ వీడియో మీ అందరూ చూసి చాలామంది 2 లక్షల దాకా దాన్ని చూడడం జరిగింది. ఆవిడ మళ్ళీ అమ్మవారికి అన్నశాంతి రోజున వచ్చి అమ్మవారి ప్రసాదం తీసుకుని అమ్మవారికి తన గళ్ళంతో కొన్ని పాటలు వినిపించారు. ఆవిడతో పాటు ఇంకా సంగీతంలో ఇంకా 2 ముగ్గురు కూడా పాడడం జరిగింది. వాళ్ళందరివి కూడా కేవలం సంగీతం మీద పాటల మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూస్తారన్న ఉద్దేశంతో అది కూడా ఒక వీడియో కింద రిలీజ్ చేస్తానని చెప్పేసి మీకు తెలియచేస్తూ, ముందుగా లలిత సహస్రనామాల్లో మనం ఏ నామాలు పఠించినట్లయితే భార్యాభర్తల మీద ఏ గొడవలు లేకుండా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అన్నది నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. భర్త ప్రేమని పొందాలనుకునే గృహిణులు మహిళలకి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానుష ఈ లైన్ మనం తీసుకుని మనం లలిత సహస్రనామ పారాయణ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటాం కదా, శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి ముందు ఒకసారి మనం అనుకుని మనం ఏ కోరికనైతే కోరుతున్నామో ఆ కోరిక ప్రకారం అనుకున్న మంత్రాలు మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అను వాక్యం లలిత సహస్రనామాల్లో ప్రతి పంక్తిని అనుషంగం చేసి పఠించాలంట. ఎలా అంటే మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అంటారు కదా, తర్వాత శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి, మళ్ళీ ఇంకొకసారి మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస అనుకుంటూ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, మళ్ళీ మందస్మిత ప్రభాపూర మధ్యత్ కామేశ మానస, తర్వాత మనం మూడోసారిగా వచ్చే ఈ లైన్స్ అన్నీ ఒక్కొక్క లైన్కి ఒక్కొక్కసారి ఈ అమ్మవారి స్తోత్రాన్ని మనం అనుషంగం చేసుకుంటూ జపించినట్లయితే మనం 40 రోజుల్లో మనం అనుకున్న కార్యాన్ని సాధించగలుగుతామని చెప్పేసి నేను చదవటం జరిగింది. ఇందులో చదవటం కాదు, నా అనుభవంలో నేను అమ్మవారిని ఏది కోరుకోను కాబట్టి ఆవిడే నా అన్ని రకాల సమస్యల్ని ఆవిడ తీరుస్తున్నారు. కానీ నేను స్వయంగా చూసింది ఏంటంటే, మా నాన్నగారే ఒంట్లో బాగాలేదు, నేను ఓన్లీ లలిత సహస్రనామ పారాయణతోటే నేను అన్ని కష్టాల నుంచి విముక్తిని పొందానని చెప్పేసి మీకు తెలియచేస్తాను. మా నాన్నగారు ఈయన డాక్టర్ గారు వచ్చి చూసి ఇంకొక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇంకా ఆయన చెప్పలేము, అయిపోయింది, చివరి స్టేజ్కి వచ్చేసారని చెప్పారు. నేను తట్టుకోలేక నాన్నగారి దగ్గరికి వచ్చి ఏడుస్తూ లలిత సహస్రనామ పారాయణ చేశానండి. ఆ రోజు మా నాన్నగారు కళ్ళు తెరిచి ఇంకొక 3 డేస్ ఆయన లైఫ్ ఆయన కోరిక మా అక్కను చూడాలి, ఇంకా కొంతమంది బంధువులను ఆయన చూడలేదు, కొంతమంది మనవలను చూడలేదు, వాళ్ళ కోసమేమో ఆయన ప్రాణం అలాగా 3 రోజులుండి ఆయనకు అన్ని కోరికలు తీరిన తర్వాత 3 డేస్ తర్వాత ఆయన ప్రాణం నిలబడడం అన్నది, ఆయన చివరి కోరికలు తీర్చుకోవడం అన్నది నా దృష్టిలో చాలా గొప్ప విషయం కింద నేను భావిస్తూ, అందుకే నేను ప్రత్యేకంగా ఇది నాకు అమ్మ ఇది కావాలి నాకు ఇది చెయ్యని నేను ఈ విధంగా చేసుకుంటూ ఏ రోజు వెళ్ళలేదు. మొత్తం లలిత సహస్రనామాలు మంత్రాలు ఆ వేద మంత్రాలతోటి అమ్మవారిని పూజించుకుంటూ నా బ్రతుకుని నేను గడుపుతున్నా. కానీ ప్రత్యేకంగా ఈ సమస్యలతో ఉన్నారు అన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఈరోజు మీకు చెప్పాను. అదేవిధంగా పెళ్ళి కాని పిల్లలకి ఇలా కొన్ని ప్రత్యేకంగా ఉన్నాయి, ఎవరికైనా ఎప్పుడైనా కావాలి అన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను మీకు తెలియచేస్తానని తెలియచేస్తూ ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్న వీడియో అన్నపూర్ణ అవతారం. అన్నపూర్ణ అమ్మ అవతారం కాశీలో వెలిసిన అన్నపూర్ణమ్మ క్షేత్రంలోనంట అమ్మ చుట్టూ తిరిగితేనే వేల కోట్ల
కోట్ల సార్లు మనం జపాలు యజ్ఞాలు హోమాలు చేసిన ఫలితాన్ని అమ్మవారు ఇచ్చేస్తారంట. మా అమ్మ అన్నపూర్ణమ్మ అంటే కడుపు నింపుతుంది, ఆకలి తీరుస్తుంది, ఆ చల్లని తల్లి అని మనం అనుకుంటున్నాం. అమ్మవారి వివిధ రూపాలు మన శ్రేయస్సు కోసం, మనకి ఏ కష్టాలు రాకుండా, మన అసలు అన్నింటికంటే విలువైనది నా దృష్టిలో అన్నపూర్ణమ్మ ఆకలి తీరుస్తారు. ఏ అన్ని దానాల కంటే మిన్న ఏంటంటే అన్నదానం అని చెప్పేస్తారు. ఎవరైనా సరే అనంట, ఎవరైనా సరే ఏదైనా మనం దానం ఇస్తే ఎంత ఇచ్చినా తీసుకుంటూనే ఉంటారంట. కానీ సంతృప్తి చెంది చాలు అన్న మాట, ఏ దానం ఏం చేసినా డబ్బు కానీ బట్టలు కానీ ఏది ఇచ్చినా కూడా చాలు అన్న మాట రాదంట. కానీ అన్నదానంలో మాత్రం అన్నం పెట్టేటప్పుడు చాలు అని వచ్చే ఒకే ఒక్క దానం అన్నదానం. అందుకే కొంతమంది అన్నదానం చేయక వెనక్కి వచ్చేసారు, స్వర్గాలకు వెళ్ళలేకపోయారు, ఎంతో పుణ్యాత్ములు కూడా అని చెప్పేసి కూడా మనం వినడం అనేక కథల్లో మనకు తెలుస్తాయి. అటువంటి ఆ పరాశక్తి మనకి, ఆ పరాత్పర రూపిణి మనకి అన్నపూర్ణ అవతారంలో పూజలు చవితినాడు నవరాత్రుల్లో చవితినాడు అందుకుంటారు యాక్చువల్గా. కానీ నేను రెండు అవతారాలు ఒకే రోజు రావటం వల్ల నేను ఆ రోజు అమ్మవారికి వేయకుండా, ఈ ఇంట్లో మహాపూర్ణాహుతి జరిగే రోజు ఎలాగో అన్నప్రసాదం తీసుకోవడానికి అనేక మంది వస్తారు కదా అని చెప్పేసి అన్నపూర్ణ అవతారంలో అమ్మవారిని అలంకరించుకుని నేను చేయటం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మనం కలశం ప్రతిష్టాపన చేస్తాం కదా, 9 రోజులు ఆ కలశంలో ఉన్న నీళ్ళని మనం పూజ చేసిన వాళ్ళకి తల మీద నుంచి మామూలు జలాల్లో కలిపి ఆ తల మీద నుంచి పోయటం వల్ల దుష్ట గ్రహ పీడ ఏవి ఉన్నా కూడా అన్ని వినాశనం చేస్తారు అమ్మవారు అని చెప్పేసి, ఆ నీటికి అంత శక్తి వస్తుందని చెప్పేసి నేను వినటం జరిగింది. ప్రతి సంవత్సరం యాక్చువల్గా నేనే కూర్చుని నేను డాక్టర్ గారు చేసుకుంటాం. ఈ సంవత్సరం నాకు ఏదో అడ్డు రావటం వల్ల మా పాపను కూర్చోబెట్టి చేయించటం మీరు అన్నీ చూశారు. పాపకి ఆ నీళ్లతో స్నానం చేయించారు, అవి కూడా మీరు చూస్తారని చిన్న చిన్న బిట్స్ కింద తెలియని వాళ్ళకి తెలుస్తాయని ఉద్దేశంతో చూపిస్తున్నాను, తప్పితే మరో విధంగా కాదు. ఇంకొకటి, అన్నపూర్ణమ్మ అంటే మనకు అన్నం పెట్టే తల్లి, ఆ చల్లని తల్లి అంటారు. కాశీలో అన్నపూర్ణమ్మ గురించి అనేక కథలు మనకి తెలుస్తూనే ఉంటాయి. వ్యాసుడిని సాక్షాత్ పరమేశ్వరుడు శపించాడు. ఎందుకు అంటే 3 రోజులు వ్యాసుడిని పరీక్షించాలనుకుని పరమేశ్వరుడు ఆయనకు అన్నం దొరకకుండా, ఆయన శిష్యగణంతో అన్నం దొరకకుండా చేస్తే కోపం వచ్చి అన్నం దొరకట్లేదని కాశీలో ఎవరికి శపించబోతే ఆ వెంటనే ఆ పరాశక్తి ఒక వృద్ధాంగనగా రూపం మార్చుకుని వచ్చి, మీరు మీ శిష్యగణంతో మీరు స్నాన అనుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకుని రండి, మీకు అన్నం పెడతానంటే వ్యాసుడు నమ్మలేకపోతాడంట. ఏంటి ఈవిడ ఇప్పటికి ఏమీ లేవు, ఇక్కడ ఎలా పెట్టగలుగుతారు అని చెప్పి అనుకుంటే, ఇవి ఏం అనుమానం పడద్దు, మీరు వెళ్ళి రండి నాయన అని చెప్పి పంపించి వచ్చిన వాళ్ళ అంతమంది శిష్యులు వ్యాసుడికి, వాళ్ళందరికీ ఏ లోటు లేకుండా వద్దు అనే వరకు అన్నం పెట్టిన తర్వాత ఆ అమ్మవారు పరమేశ్వరుడితో కలిపి సాక్షాత్కరించారంట. అప్పుడు ఆ వ్యాసుడు ఆనందపడిపోయి, ఏంటి నా అదృష్టం, ఆ పరమేశ్వరిని ఆ పరమశివుడిని నేను దర్శించుకున్నానని చెప్పేసి ఆనందపడే లోపు ఆయనకి ఆ పరమేశ్వరుడు కళ్ళల్లో కోపం కనిపించిందంట. ఎలా అయినా ప్రసన్నం చేసుకుందామని ఆయన ప్రార్థిద్దామనుకుని లేపి, నీకు కాశీలో ఉండే అర్హత లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో, నాకు అత్యంత ఇష్టమైన ఈ ప్లేస్ని శపించడానికి నీ తపశ్శక్తి తపో గర్వంతో నువ్వు శపించడానికి రెడీ అయిపోయావు కాబట్టి నీకు ఇక్కడ అర్హత లేదంటే ఆయన బ్రతిమాలితే పక్కన కొంచెం దూరంగా వ్యాసకాశి అని ఏర్పాటు చేసుకుని ఆయన తపస్సును అక్కడ చేసుకున్నారని చెప్పేసి అనేక కథలు కాశీ గురించి చెప్పుకోవాలంటే మనకు వస్తూనే ఉంటాయి. అలాంటి కాశీ ఆ అన్నపూర్ణమ్మని తలుచుకుంటూ ఉంటే మనకి ఏ రోజు ఆ అన్నపానీయులకు లోటు రాకపోవడమే కాదు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్ఘ్యం భిక్షాం దేహి చ పార్వతి అని చెప్పేసి శంకర భగవత్పాదులు అన్నపూర్ణ స్తోత్రంలో ఉంటాయి కదా, నిత్య నందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిత్తూతాకిల దోష పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచలవం సపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. ఆ పరమేశ్వరుని అండి తలుచుకుంటూ ఉంటే చాలు, జీవితం అంతా ఏ అవసరాలు లేకుండా అమ్మ నామం జపిస్తూ బ్రతకేయచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నాకు.
అన్నపూర్ణమ్మని ఈ స్తోత్రంలో మనం ఈ శ్లోకాలన్నింటిలోని లాస్ట్లో ఉంటుంది కదా, ఈ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని, ఆ జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించే ఆ పరమేశ్వరి స్వరూపం ఎవరంటే మన అన్నపానీయాలు పెట్టడమే కాదు, మనకి కావలసిన ఈ జీవితానికి కావలసిన అతి ముఖ్యమైన జ్ఞానాన్ని ప్రసాదించే ఆ పరమేశ్వరి స్వరూపం, మరో స్వరూపం అన్నపూర్ణ. ఆ అవతారంలో నేను పూజించుకోవడం జరిగింది. ఆ అవతారాన్ని కూడా మీరు అందరూ చూసి ఆనందిస్తారని. ఈసారి అన్నపూర్ణమ్మ ధాన్యంతో నేను ఎక్కడో చూసిన ఫొటోస్లో అమ్మని దీపావళికి అలంకరించుకుంటాను. యాక్చువల్గా ఈసారి చక్కగా అమ్మవారిని అన్నపూర్ణమ్మని అలంకరించుకున్న ఈ రూపాన్ని కూడా మీరు దర్శనం చేసుకుని ఆ తల్లి అనుగ్రహం పొందాల్సిందిగా, ఆ తల్లి మనందరి మీద తన కరుణ కటాక్షాలని కురిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నపూర్ణమ్మ గురించి అనేక కథలు ఉంటాయి. అందులో నాకు ఇష్టమైన రెండు కథలు మీకు తెలియచేయాలనుకుంటున్నాను. యాక్చువల్గా అన్నపూర్ణ ఒకసారి అంట పరమేశ్వరుడు కాశీకి వస్తూ ఉన్నాడంట. వస్తూ ఉంటే ఆయన పరివారంతో కలిసి కాశీ వచ్చేస్తుంటే తన పతి యొక్క ఆనందాన్ని చూసి అమ్మవారు ఆశ్చర్యపోతూ ఆనందంగా చూసుకుందంట గౌరీదేవి. ఆమె విశాలమైన నేత్రాలతో మరింత కన్నులు పెద్దగా చేసుకుని చూడటంతో కాశీలో ఆమె విశాలాక్షిగా పిలువబడుతుందంట. దేవతలంతా ఆమెను అలాగా స్తుతించారంట. ఒక సందర్భంలో అయితే అమ్మవారంట శివుడి కన్నులు మూసిందంట. ఆ పార్వతీదేవి తెలియక అమాయకంగా ఆవిడ తెలియకుండా చేయటమంటే కావాలని దేవకార్యం కోసం లేకపోతే ఈ లోక సంరక్షణ కోసం చేస్తుండొచ్చు. ఆ పార్వతీదేవి చర్య వల్ల కళ్ళు ఈశ్వరుడికి మూయటం అంటే మాటలు కాదు కదా, లోకమంతా అల్లకల్లోలం అయిపోయిందంట. శివుడి దృష్టి లేకుండా మొత్తం అంతా చీకటిమయం అయిపోయిందంట. సూర్యచంద్రాగ్నంలో శివుని నేత్రాలు, ఈ నేత్రత్రయం కొంచెం సేపు అమ్మవారి చేష్ట వల్ల మూయబడితే సమస్త ప్రాణుల మనగడికి కూడా మొత్తం అంతా అంతరాయం ఏర్పడిందంట. అంతే, ఒక్కసారిగా జగత్తుని చీకటి ఆవరించడంతో కోటాను కోట్ల జీవులకి ప్రాణ సంకటం ఏర్పడిందంట. పార్వతీదేవి అయినప్పటికీ కూడా ఆవిడ సాక్షాత్తు పరమేశ్వరి, ఆ పరాత్పరి, ఆ తల్లి తనే. ఈ లోకాలన్నీ ఏలే తల్లి అయినప్పటికీ కూడా తను జీవహింస అనే పాపం నుంచి తప్పించుకోలేకపోయిందంట. ఈ పాప ఫలితంగా అమ్మవారి శరీరం అంతా నల్లగా మారిపోయిందంట. పార్వతీదేవి కాస్త కాత్యాయని మాత ఖాళీగా అయిపోయిందంట. సరే, పాప పరిహారం ఏం చేయాలని అడిగిందంట అమ్మవారు. అన్నదాన రూపమై నిరంతరం తపస్సు కొనసాగించు అని చెప్పేసి ఆ పరమేశ్వరుడు సెలవిచ్చారంట. అప్పటి నుండి అమ్మవారు కుడి చేత్తో బంగారు గరిటను ధరించి రాత్రిం పవళ్ళు ఆ కాశీవాసులకి నిరంతరం అన్నదానం చేస్తూ అమ్మ అలా బ్రతకసాగిందంట. అప్పుడు అమ్మవారు అన్నపూర్ణగా కీర్తించారు. దాని ఫలితంగా నెమ్మది నెమ్మదిగా అమ్మవారి శరీరం గౌరవర్ణం నుంచి అంట తిరిగి బంగారు రంగుకి చేరిందంట. నవదుర్గా సత్యస్వరూపిణి శ్రీ లలితాంబికాయన మహా అష్టాదశపీఠ నివాసిని శ్రీ సిరిహాసిని దేవతాభ్యో నమః. అన్నదానంతో ఆ అమ్మవారు ప్రకాశించారంట. అలాగా ఇది కూడా ఒక కథ. అందుకని నాకు ఇష్టమైన అమ్మవారి అనేక రూపాలలో అన్నపూర్ణ అవతారం కూడా ఒకటి అని చెప్పి మీకు అందరికీ తెలియచేయడానికి సంతోషిస్తూ
ఆ తల్లి నా ఇంట్లో ఈ విధంగా వచ్చి కూర్చున్న ఈ అపురూప సౌందర్య రాశి లోకాలెళ్ళే ఆ సామ్రాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నా ఇంట్లోనే కూర్చున్న ఈ రూపాన్ని మీరంతా చూసి ఆనంద పరవశులవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఆ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నన్ను ఇంతగా అభిమానిస్తూ, నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నామని చెప్తూ, నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ, నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.